జనరల్ గా మనసుకి మెదడుకి ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. మన ఎమోషనల్స్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటాయి. మన మనసు చెప్పింది మన మెదడు వినాలి, మన మెదడు చెప్పింది మనసు వినాలి. కానీ వింటుంది కూడా, కానీ గట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గట్ ప్రాబ్లం మనం ఇష్టం లేని వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ అప్పుడు మనకు ఒక గట్ ప్రాబ్లం ఉంటుంది. పొట్టలో ఒక బాధ ఒక మనిషితో ప్రయాణం చేస్తున్నప్పుడు, అప్పుడు ఆ మనిషితో మనం ప్రయాణం చేయకుండా ఉంటేనే చాలా మంచిది. కొంతమందిని చూస్తే కడుపులో నుంచి బటర్ఫ్లైస్ పరిగెడుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేసినా పర్వాలేదు, కానీ మన మెదడు చెప్తుంది, హృదయం చెప్తుంది సర్దుకుపో అని. ఓకే, వింటూ ఉంటాయి మెదడు హృదయం రెండు, కంటాటాయి రెండు వింటూ ఉంటాయి, కానీ ఈ గట్ అనేది మన మాట అయితే వినదు. కడుపులో ఒకటే బాధ అన్నమాట. అటువంటి వ్యక్తులతో ప్రయాణం చేసినప్పుడు మనకి అన్హ్యాపీ తెలుస్తూనే ఉంటుంది. మన పొట్టలో అన్హ్యాపీగా అలా మన పొట్టలో ఫీల్ అయినప్పుడు తట్టుకోవడం చాలా చాలా కష్టం. అటువంటప్పుడు మనం అటువంటి ప్రయాణాన్ని మానుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం. మన హ్యాపీనెస్ లేకపోవచ్చు, ఎలాగోలా జీవించవచ్చు, మన మెదడు మనకు చెప్తూ ఉంటుంది. కానీ ఈ గట్ ప్రాబ్లం అనేది మనకి కడుపులో చాలా బాధగా ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులతో ప్రయాణం చేసినప్పుడు మన మైండ్ చెప్తే ఓకే, కానీ మన కడుపులో ఒక బాధ, అది ఆ బాధను మనం తీర్చుకోలేని బాధ ఒకళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, వాళ్ళు మన ఎడల ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, ఏదైనా సరే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మన మెదడు మన మనస్సు ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ రెండు కాంట్రాక్ట్లో ఉంటాయి, చెప్తూ ఉంటాయి ఓన్లీ సర్దుకుపో అని. కానీ మన కడుపు ఉండదు సార్ ఆ గట్, దాన్ని మనం భరించడం చాలా కష్టం అండి. ఆ గట్ ప్రాబ్లం చెప్పేస్తూ ఉంటుంది, మీలో బాధని అది బహిర్గతం చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు అటువంటి ప్రయాణాలని నువ్వు మానుకో. నీ గట్ చెప్పినట్టు అటువంటి బాధలు ఏమైనా ఉంటే, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అటువంటి వారితో ప్రయాణం చేయకుండా నీ అన్హ్యాపీనెస్ని ఇంకా నువ్వు బాధపడుతూ అలా ఉండే కంటే నువ్వు హ్యాపీగా ది బెస్ట్.